చివర్ల సమస్యలకి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది? దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి? ట్రీట్మెంట్స్ లో వచ్చిన కొత్త ధనాలపై వివరాలు అందించడానికి పార్దా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గర్మతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. జా బోన్స్ ని కూడా సర్జరీ చేస్తూ ఉంటారు కదండి, అవి ఏ సందర్భాల్లో ఉంటారు? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మన ఫేస్ లో ఉండే మంచి షేప్ లో ఫేస్ ఉంటేనే చాలా మంది అందం కనపడతారు. కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యుల్లో ఈ పై దవడ ఎముకని కింద దవడ ఎముకని యాజ్ పర్ మెజర్మెంట్స్ మనం కరెక్ట్ గా తీర్చిదిద్దుకోగలిగితే గనక డెఫినెట్ గా మనం చాలా అందంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మనం తీసుకుంటే 10 మందిలో 6-7 మందికి కూడా దవడ ఎముకలు సరిగా ఉండవండి. ఎత్తుపళ్లు మాత్రమే సమస్య అనుకుంటారు. ఎత్తుపళ్లు ఉంటే క్లిప్పుల చికిత్స సరి చేసుకుంటాం. కానీ పైదవడ ఎముక బాగా ముందు ఎత్తు పెరిగి ఉంటది, కింద దవడ ఎముక పెరిగి ఉంటది, లేకపోతే అసలు పెరగకుండా లోపలికి ఇలాగా అణిచినట్టు కొట్టినట్టు కనపడతా ఉంటది. కానీ దీన్ని సరి చేసి చూస్తే వాళ్ళు ఎంత అందంగా కనపడతారు, చాలా అడ్వాన్స్మెంట్ ఉంటది. చాలా మందికి ఏంటంటే ఇది పుట్టుకతో వచ్చిన లోపం, ఎముకలోనే ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకోలేము అనే ఇబ్బంది గురవుతూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం, ట్రీట్మెంట్ ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ డెఫినెట్ గా ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనే చిన్న సర్జరీ, అది కేవలం 2 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. ఆ చిన్న సర్జరీతో మన దవడ ఎముకల్ని సరి చేసుకుని మరి ఎంతో అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎత్తుపళ్ళు అనుకుంటారు దవడ ఎముకలు ఎత్తుగా పెరిగింటే. ఈ దవడ ఎవరికైతే పెదవులు 2 కలుసుకోకుండా పెదవులు తెరిచిపెట్టినట్టు ఉంటాయో, ఎవరికైతే నవ్వుతే చిగుళ్లు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయో, వాళ్ళందరికీ కూడా దవడ ఎముక అదనంగా పెరిగినట్టే మనం తీసుకోవచ్చు. అలాగే కింద దవడ ముందుకు పెరుగుంటే ఇలా కనపడతారు, క్లాస్ 3 అంటాం దాన్ని. ఇలా ముందుకు వచ్చినట్టు ఈ కింద గడ్డం భాగం కనపడతా ఉంటది. దాన్ని కూడా సరిచేసి ముఖం షేప్ ని మార్చడం ద్వారా మనం చాలా అడ్వాన్స్డ్ గా అందంగా కనిపిస్తూ ఉంటాం. సో ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేవని ఇబ్బంది పడకండి. అప్రోచ్ అయితే మీకు తెలుస్తుంది ఉందా లేదా అన్నది. ట్రీట్మెంట్ చేసిన కేసెస్ ఉన్నాయి, లేకపోతే మీకు ఇంకోటి పార్దెంట్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనే విషయం మీరు తెలుసుకోవాలని ఉంటే డెఫినెట్ గా మీరు డాక్టర్ గారికి ఒక్కరోజు టైం ఇస్తే మీకుండే సమస్యల్ని అటు దవడ ఎముకల్లోనే కాదు, ఎత్తుపళ్లే కాదు, స్మైల్ డిజైనింగ్ కాదు, ఏ సమస్య అయినా కూడా మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది చక్కగా డాక్టర్ గారు కంప్యూటర్ లో చూపెడతారు. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం పూర్తిగా 47 బ్రాంచ్ల్లో అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఆంజనేయుల గారు కాల్. ఆంజనేయుల గారు, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మాకు కొద్దిగా ఫిక్స్డ్ పళ్ళ గురించి కొద్దిగా మనం చెప్తారా అని. ఓసారి మీ సమస్య ఏం చెప్పండి. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి మాకు. అదే 45-47 ఇయర్స్ మేడం మాకు. ఓకే, దాంట్లో ఏమైందంటే మాకు ప్రాబ్లం, ఇప్పుడు మొత్తం పళ్ళు 47 ఇయర్స్ కి అవి ఊడిపోయినాయి. ఓకే, ఊడిపోయినప్పుడు మాకు ప్రాబ్లం ఏమైందంటే అది ఊకే డెంచర్స్ వాడుతున్నాము. ఓకే ఫైన్, వాడుతుంటే దాంట్లో ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుందామని ఆలోచిస్తున్నాము. దానికి ఎట్లా ఉంటది ఉద్దేశం, ఏ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా ఉంటదని. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నారాయణపేట. నారాయణపేట సార్, మీకు ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఇది వరకు నోట్లో కొన్ని పళ్ళు ఉంటేనే ఆ పళ్ళ సహాయంతో బ్రిడ్జ్ మాదిరిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే వాళ్ళం. కానీ ఈ రోజులు అలా లేదండి, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇంప్లాంట్స్ సహాయంతో నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా దవడ ఎముకల్లోని టైటానియం అనే స్క్రూ ఉంటుంది, దాని చక్కగా దవడ ఎముకల్లోకి పంటి వేరుకు బదులుగా వేసి దానిపైన మన నేచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలాగే దానిపైన పళ్ళు పెట్టే అవకాశం పూర్తిగా ఉంది. ఇవి పూర్తిగా ఫిక్స్డ్ గా నోట్లో ఉంటాయి. తర్వాత దీన్ని చూడటానికి చాలా నేచురల్ గా ఉండడమే కాకుండా మీరు ఎలాంటి ఆహారాన్ని నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. సో ఇంప్లాంట్స్ ద్వారా మీకు కావాల్సిన ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవచ్చు, అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. రెండు ఏంటి, డెంచర్స్ వాడేవాళ్ళు పెద్దవాళ్ళలో చాలా మందిని తీసుకుంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల పళ్ళు త్వరగా పోగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లోని. సో వీళ్ళందరూ కూడా పళ్ళ సెట్లు వాడుతున్నారు. సో పళ్ళ సెట్లతో రకరకాల కంప్లైంట్లు చెప్తున్నారు, సెట్లు ఊడిపోతున్నాయని, వాటర్ లేస్తే తేలుతున్నాయని, లేదా ఆహారం ఏమీ నమలు తినలేకపోతున్నాం అని. రోజు పేషెంట్లకు కూడా కంప్లైంట్ అదే, పళ్ళ సెట్ పెట్టుకున్నా మంచి ఆహారం తినలేకపోతున్నాం అమ్మా అనే కంప్లైంట్ ఎక్కువగా వింటూ ఉన్నాం. సో వీళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ ఇంకో రకంగా సహాయపడతాయి. పై దవడ ఎముకలో 2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద దవడ ఎముకలో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లనే ఈ ఇంప్లాంట్స్ కి అతికించడం ద్వారా ఫిక్స్డ్ పద్ధతిలో గట్టిగా కూర్చుని ఉంటాయి. ఏవైతే పెద్దవాళ్ళు కంప్లైంట్స్ చెప్తున్నారో, నమలలేము, తినలేము, నవ్వినా దగ్గినా బయటకు ఊడొస్తున్నాయి అనే కంప్లైంట్ చెప్తున్నారో, ఆ కంప్లైంట్ ని పూర్తిగా ఓవర్కమ్ అయిపోయి కంఫర్టబుల్ గా అన్ని ఆహారాలని నమిలి తినే అవకాశం ఉంది. సో హెసిటేట్ చేయొచ్చు సార్ మీరు.
స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000 అనే నెంబర్ దాన్ని కాల్ చేయండి. నారాయణ్ కేడ్ అంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ దగ్గర కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇక్కడ అన్నిట్లో బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు వెళ్లి ఒకసారి డాక్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడండి. ఇప్పుడు పూర్తిగా సమ్మర్ లో ప్రత్యేకంగా స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. మీ దవడ ఎముకలు ఎలా ఉన్నాయి అనేది చూడటానికి కూడా వాడుక భాషలో డెంటల్ స్కానింగ్ అంటాం అనే డెంటల్ ఓపీజీ కూడా ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. నోట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఎన్ని పళ్ళు లేవు, అసలు ఏంటి పరిస్థితి అని చూడటానికి ఇంట్రావరల్ డిజిటల్ ఓరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపిస్తారు. ఈ టెస్ట్ కూడా ఇప్పుడు ఉచితంగా చేస్తున్నారు. ప్రత్యేకంగా సమ్మర్ కోసం ఏర్పాటు చేయబడింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి శ్రమ అనుకోకుండా ఒకసారి వస్తే మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఫిక్స్డ్ పళ్లతో మీరు చాలా కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నారాయణ గారు కాల్ అండి. నారాయణ గారు హలో. హలో మేడం. నారాయణ గారు చెప్పండి. అవునమ్మా చెప్పండి. నోరు స్మెల్ వస్తుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? కావాలి మేడం. ఓకే, అంటే మీకు మీ వయసు ఎంత? నాకు 42 అమ్మా. షుగర్ ఉందా? నోరు స్మెల్ చేయడానికి జనరల్ గా ఏంటంటే మన పళ్ళ మీద పాచి పెరుగుతున్నట్టే చిగుళ్ల లోపల కూడా పాచి పెరుగుతుంది. రెగ్యులర్ గా మనం ఏంటి బ్రష్ చేసుకోవడం ద్వారా పళ్ళ పైన పాచిని, పంటి వెనకాతల పాచిని తీసేస్తాం. కానీ పంటికి పంటికి మధ్య నిరికిన పాచిని క్లీన్ చేసి చిగుళ్ల లోపల ఉండే పాచిని ఇన్ఫెక్షన్ ని తీసేయగలిగితే డెఫినెట్ గా నోరు స్మెల్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో చాలా మంది కూడా నోరు స్మెల్ డెవలప్ అవుతా ఉంటే ఎక్కువసేపు బ్రష్ చేస్తారు. బ్రష్ చేయకుండా ఎవరు ఉండరు. చాలా అవేర్నెస్ ఉంది. పేషెంట్లు అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యం పట్ల. కానీ బ్రష్ చేసినా కూడా స్మెల్ తగ్గకపోవడానికి లేకపోతే చూయింగ్ గమ్స్ వాడుతుంటారు, మౌత్ వాష్ వాడుతుంటారు, లవంగాలు ఇలాచీలు తింటుంటారు. సో ఇవన్నీ తిన్నా కూడా నోటి స్మెల్ ఒక అరగంట గంట తర్వాత మళ్లీ డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ల లోపల పాచి ఉంటది, ఇన్ఫెక్షన్ ఉంటది. చాలా ఈజీగా ఆ పాచిని ఇన్ఫెక్షన్ అనేది క్లీనింగ్ ద్వారా లేకపోతే ఇన్ఫెక్షన్ ఉంటే లేజర్స్ ద్వారా తీసేయచ్చు సార్. ఇబ్బంది ఏం లేదు. కేవలం అరగంట ట్రీట్మెంట్ ఉంటది. అది చేసేయడం ద్వారా నోటి స్మెల్ ఆగిపోతుంది, చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది, చిగుళ్లు గట్టి పడతాయి. ఈ ప్రక్రియలో ఏమవుతుంది, ఇండైరెక్ట్ గా పళ్ళ లాంజివిటీ పెరుగుతుంది. అంటే పళ్ళు ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ద్వారా ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు కదిలే పరిస్థితుల్లో గనక ఉంటే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా అంటే లేజర్స్ ద్వారా చిగుళ్లను శుభ్రపరచుకోవడం ద్వారా పళ్ళ జీవితకాలం ఒక 10 సంవత్సరాలకు పెంచుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో కావాలి అంటున్నారు కాబట్టి మీకు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వీటిలన్నింటిలో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళండి. ఇప్పుడు అంతా ఫ్రీ స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతా ఉంది. మీరు వెళ్తే మీ సమస్య అనేది ఒకే రోజులో సాల్వ్ అయిపోయే సమస్య, చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత జాబోన్ కరెక్షన్ అంటే ఫేస్ కి కరెక్ట్ షేప్ ఇచ్చే ఈ కరెక్షన్స్ అనేవి ఏ ఏజ్ లో చేయించుకుంటే మంచిదో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.